హాయ్ ఎవ్రీవన్, ఈరోజు జరిగినటువంటి టీజీటీ పేపర్ వన్ మ్యాథమెటిక్స్ పేపర్ గురించి అనాలిసిస్ చేస్తే, సో ఫస్ట్ మనం అందరము అభ్యర్థుల మైండ్లో పెట్టుకుని వెళ్ళాల్సింది ఏంటంటే, మనం రాస్తున్న ఎగ్జామ్ 100 మార్క్స్ కోసం కాదు, ఒక 60 మార్క్స్ కోసమే రాస్తున్నాం అనే పాయింట్ని అందరూ మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో ఒక 40% క్వశ్చన్స్, ఇది నెగిటివ్ మార్క్స్ ఉన్న ఎగ్జామ్ కాబట్టి 40 క్వశ్చన్స్ని పక్కన పెట్టేసేయండి. వాళ్ళు ఇస్తున్న పేపర్ అలాగే ఉంది. ఒకవేళ 60 క్వశ్చన్స్ మనకు తెలిస్తే మనం చాలా బాగా ప్రిపరేషన్లో ఉన్నట్టు. ఎందుకంటే మీరు ఏ పేపర్నైనా చూడండి, అంటే మెథడాలజీ పేపర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, దానికి దీన్ని కంపేర్ చేయకూడదు. ఎందుకంటే అది అండర్స్టాండింగ్ బేస్డ్, ఇది మొత్తం పూర్తిగా జ్ఞానాత్మకంగానే ఉన్నాయి క్వశ్చన్స్. సో ఒక విషయం గురించి ఒక పాయింట్ తెలిస్తే మిగతా ఆన్సర్ పెట్టే విధంగా లేకుండా చాలా వరకు 40 క్వశ్చన్స్ మల్టిపుల్ ఆన్సర్స్ అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ కాబట్టి మనము 40 తీసేసి 60 మార్క్స్ గురించి అనాలిసిస్ చేసుకుందాం. 60 మార్క్స్కి మనం ఎన్ని మార్క్స్ చేయగలం, ఈ పేపర్ ఎన్ని మార్క్స్ చేసే విధంగా ఉంది, నేను ఎన్ని చేశాను, మీరు ఎన్ని చేసి చేయాలి అనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇంగ్లీష్, నేను ఆ 40 మార్క్స్ తీసేసి మిగతా మాట్లాడుతున్నా. 60లో ఇంగ్లీష్ 20, ప్రతి ఒక్కరూ బేసిక్ నాలెడ్జ్ సబ్ ఇంగ్లీష్ మీద ఉన్నవాళ్ళు, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండాలి సాధించాలి అనుకున్న వాళ్ళు దీంట్లో 20కి 15+ తీసుకొని రాగలగాలి. 10+ తీసుకొచ్చినా ఓకే, బట్ అది 15+ తీసుకొచ్చే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే ప్యూర్ గ్రామర్ గురించి మనకి ఏం అడగలేదు. యాక్టివైజ్ ప్యాసివైల్ కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ కానీ, రిపోర్టింగ్ స్పీచెస్ కానీ, ఇంకా క్లాజెస్, నౌన్ క్లాజెస్ అక్కడ వరకు వెళ్ళలేదు. ఓన్లీ ప్రిపోజిషన్స్ మీద, నెక్స్ట్ ఆర్టికల్స్ మీద, నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్, సెంటెన్స్ అరేంజ్మెంటు, ప్రాపర్ సెంటెన్సెస్, చాలా బేసిక్ ఇంగ్లీష్ అడిగాడు. సో ఇంగ్లీష్ కొద్దిగా చదివే అలవాటు ఉండి ఇంగ్లీష్లో కొన్ని బేసిక్స్ తెలిసిన వాళ్ళు 20కి 15 క్వశ్చన్స్ చేయగలుగుతారు ఈజీగా. నెక్స్ట్ ఈరోజు రాస్తున్న వాళ్ళందరూ మ్యాథ్ స్టూడెంట్సే, ఇక్కడ నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవరు ఉన్నారు కాబట్టి వీళ్ళు రీజనింగ్లో 8 మార్క్స్ ఇచ్చాడు ఈరోజు. ఒక పజిల్ ఇచ్చి ఆ పజిల్ మీద 3 క్వశ్చన్స్, ఒకటి పర్సంటేజ్ క్వశ్చను, ఒకటి బ్లడ్ రిలేషన్ క్వశ్చను, ఒకటి డైరెక్షన్స్ క్వశ్చను, ఇంకొకటి, టోటల్ 8 క్వశ్చన్స్ అయితే, ఒకటి ఇంకొకటి కోడింగ్ డీకోడింగ్ పర్సంటేజ్, అంటే ఒక పర్సన్ 12 లాక్స్కి ఒక ఫ్లాట్ను కొని 60 లాక్స్కి అమ్మితే తనకు ఎంత పర్సెంట్ ఎంత ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చింది, 400%. నెక్స్ట్ బ్లడ్ రిలేషను, ఒక రిలేషన్ ఇచ్చి ఆ పర్సన్కి ఏమవుతాడు అన్నాడు 3rd క్వశ్చన్. 4th క్వశ్చన్ వచ్చేసి మనకు డైరెక్షన్ను, ఒక పర్సన్ ఈ డైరెక్షన్లో వెళ్ళి తర్వాత ఈ డైరెక్షన్లోకి వెళ్తే ఫైనల్గా ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుందని. నెక్స్ట్ పజిల్ మీద ఒక 3 క్వశ్చన్, టోటల్ 8 క్వశ్చన్స్ ఇచ్చాడు. 8కి 8 చేయాల్సిందే. సో మ్యాథ్స్ వాళ్ళని చెప్పుకుంటాం కాబట్టి చేయాల్సిందే ఖచ్చితంగా. సో 8+ ఇంగ్లీష్లో 15, ఒక 23. నెక్స్ట్ మనకు జిఎస్ పార్ట్లో వస్తే అందరూ చేయాల్సిందే, తప్పులు చేయకూడదు, ఉండాల్సింది ఏంటంటే ఒక 10 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. ఆ 10 క్వశ్చన్స్ ప్రతి ఒక్కరు కరెక్ట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే అది ఆ క్వశ్చన్ అలాగుంది. ఒకటి క్వశ్చన్, అందులో ఆ క్వశ్చన్స్ కొన్ని చూసుకుంటే, తెలంగాణ నూతన సచివాలయానికి ఎవరు పేరు పెట్టారు, అది ప్రతిరోజు మనం చాలా రోజుల నుంచి న్యూస్లో చూస్తున్నాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సింది. నెక్స్ట్ ఇంకొకటి మనకు జనరల్ క్వశ్చను, జంతువుల ఉత్పత్తుల నుండి మినహాయింపు ఇచ్చే పదార్థాన్ని ఏమంటాం, అంటే ఎనిమల్ ప్రొడక్ట్స్ మనకు మీట్ కానీ, ఎగ్స్ కానీ, చికెన్, మటన్ వీటి కాకుండా ఫుడ్ని ఏమంటాం, వెజిటేరియన్ ఫుడ్ అంటాం. కొన్ని ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి ఒక 10 to 15 క్వశ్చన్స్ ఉన్నాయి. 15 క్వశ్చన్స్ ఇక్కడ, 15 క్వశ్చన్స్ మనం టోటల్ 60 గురించే మాట్లాడుతున్నాం, 14 పక్కన పెట్టేసి 60లో ఒక 15 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే నేను ఒక్కొక్క క్వశ్చన్ ఇప్పుడు, ఎందుకంటే నేను మైండ్లో గుర్తుపెట్టుకొని మీకు చెప్తున్నాను, సో వాటిని ఆలోచించి రాస్తే ఆ క్వశ్చన్స్ అన్నీ మనకు, ఆ 60 కూడా నేను ఈజీగా రాయగలను. ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి అనేది, ఒకటి వందే భారత్ ట్రైన్ గురించి కానీ, ఎందుకంటే వందే భారత్ ట్రైన్ గురించి అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మనందరము జనరల్గా చదువుతూనే ఉన్నాం. నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ మనము ఎగ్జామ్లో వచ్చిన వాటిని అనాలిసిస్ చేస్తే, టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ ఎథిక్స్, టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ ఎథిక్స్లో కూడా మనకు కొంచెం మెథడాలజీ పాయింట్ ఆఫ్ వ్యూనే ఇచ్చాడు. మరీ అంత ఫ్యాక్చువల్ కంటెంట్కి వెళ్ళకుండా కొంచెం అనాలిసిస్ చేసి ఆలోచించి పెట్టే విధంగానే ఉన్నాడు. అవి ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి, ఎథిక్స్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ కలిపి.
దాంట్లో ఆ 20లో మనము మనకు 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ జిఎస్ పార్ట్ కంప్లీట్, సెకండ్ పార్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. దాంట్లో టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కలిపి ఒక 20 మార్క్స్ ఇచ్చాడు, ఇంగ్లీష్ ఒక 20 మార్క్స్ ఇచ్చాడు. ఈ 40లో మనము కనీసం ఒక 30 మార్క్స్ ప్లస్ తీసుకురాగలగాలి. 30 మార్క్స్ ఇప్పుడు జిఎస్లో 60 మార్క్స్ ఇచ్చాడు, 60లో 40 క్వశ్చన్స్ మనం చేయలేము. చేయలేమంటే చేయగలిగే వాళ్ళు ఉండొచ్చు, కానీ నాకు తెలిసిన క్వశ్చన్ మీకు తెలియదు, మీకు తెలిసిన క్వశ్చన్ మీ పక్క వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిసిన క్వశ్చన్ నాకు తెలియదు. సో అందరికీ అన్నిటి మీద అవగాహన ఉండదు. మనము ఇంగ్లీషు ఏవైతే 3 పార్ట్లలో సెకండ్ అండ్ థర్డ్ పార్టే అందరికీ ఈజీగా అందరు చేయగలిగే విధంగా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో 60 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది మన జైన మతం గురించి కానీ, జైన మత సిద్ధాంతాల గురించి కానీ, ఆ బౌద్ధ మతం గురించి కానీ, జైన బౌద్ధ మతాల గురించి ఆల్మోస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ వచ్చాయి. బుద్ధుడు వచ్చి చెప్పేంత వరకు ఎవరో ఒక దేవతని మనము పిల్లల్ని ఎత్తుకుపోయే దేవతగా చూస్తాం, కానీ బుద్ధుడు వచ్చి చెప్పిన తర్వాత ఆ దేవత పట్ల మనం దృక్పథాన్ని మార్చుకున్నామనే విషయం ఒకటి చెప్పాడు. సో అండ్ జైన మత సిద్ధాంతాల గురించి కొన్ని చెప్పాడు. సయ్యద్ జ్ఞానం అంటే సరైన జ్ఞానము, సరైన ఆలోచన, సరైన ప్రవర్తన, ఇది ఏ మతంలో ఉంటుందని అడిగాడు. అది జైన మతంలో. ఇలా మతాల గురించి ఒక 5-6 క్వశ్చన్స్ అడిగాడు. అవి అందులో కొన్ని మనం చేసే విధంగా ఉన్నాయి. అందుకే చెప్పాను కదా, మన పార్ట్ వన్లో ఏమేమి ఉంటాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మనకు నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీలో కొన్ని క్వశ్చన్స్ మనం డైరెక్ట్గా చేసే విధంగా ఉన్నాయి. ఇది శ్రీముఖుడు మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇచ్చినప్పటికీ అది ఈజీ క్వశ్చనే, ఎందుకంటే ఒక సైడు రాజులు ఇంకో సైడ్ రాజవంశాలు. శ్రీముఖుడు శాతవాహనులో మొదటివాడు, నెక్స్ట్ రుద్రమాదేవి కాకతీయులకు చెందిన రాణి. ఇట్లా మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇచ్చాడు, దాంట్లో మనం ఈజీగా చేయగలిగే విధంగానే ఉన్నాయి. నెక్స్ట్ గోల్కొండ కోటను మొట్టమొదటిసారిగా మట్టితో ఎవరు కట్టించారు, కాకతీయ రాజులైనటువంటి ప్రతాపరుద్రుడు మొట్టమొదటిసారిగా మట్టితో కట్టిస్తే తర్వాత వచ్చిన రాజులు దాన్ని ఆక్రమించి తర్వాత దాన్ని డెవలప్ చేశారు. అట్లా మనకు హిస్టరీ పార్ట్ నుంచి అండ్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏర్పాటు పట్ల పార్టీల వైఖరి ఏ విధంగా ఉంది, బీజేపీ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంది, సిపిఐ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంది, అలాగే మజ్లిస్ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంది, పార్టీల వైఖరి గురించి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ పార్టీలు ఎవరెవరు ఏమేమి ఎస్టాబ్లిష్ చేశారు, విజయశాంతి పార్టీ ఎస్టాబ్లిష్ చేసింది, నెక్స్ట్ ప్రెస్ ఫ్రీడమ్ ఫోరం వాళ్ళు అది ఎవరు, ఇలా తెలంగాణ ఉద్యమం నుంచి చాలా తక్కువ క్వశ్చన్లు రావడం జరిగింది. మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఉద్యమం నుంచే మనందరం వచ్చాము కాబట్టి దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి చాలా చదివి మనకు తెలిసిందని చాలా ఎక్కువ చదివినాం, కానీ దాంట్లో నుంచి క్వశ్చన్స్ ఒక 2-3 కన్నా ఎక్కువ రాలేదు. అందరూ అక్కడ చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు. నెక్స్ట్ మనకు టాపిక్ వైజ్ చూసుకుంటే పాలిటీలో కూడా కొన్ని క్వశ్చన్స్ కొన్ని డైరెక్ట్ ఉన్నాయి. ఏది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల మనం ఏ ఆర్టికల్ను సవరించాల్సి వచ్చింది, మళ్ళీ మనకు దీంట్లో పంచాయతీరాజ్ యాక్ట్ ఎప్పుడు నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, మనకు రాజ్యాంగం ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చిందని మనం పీటికలో రాసుకున్నాం, ఏ రోజు మనకు ఆమోదం పొందేదని పీటికలో రాసుకున్నాం. మళ్ళీ క్వశ్చన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకొక కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే మనకు పాలిటీలో రాజ్యాంగం ఇది ఏ రాజ్యాంగ సవరణని మనం మినీ రాజ్యాంగ సవరణ అంటాం, 42వ రాజ్యాంగ సవరణలో చాలా ఎక్కువ అంశాలను మనం సవరించుకున్నాం కాబట్టి దాన్ని కూడా ఒక మినీ రాజ్యాంగం పరిగణిస్తామని అదొక క్వశ్చన్ రావడం జరిగింది. ఇలా పాలిటీలో వచ్చిన క్వశ్చన్స్ చాలా వరకు కొంచెం చేయగలిగే విధంగానే ఉన్నాయి. ఒక 7 to 8 క్వశ్చన్స్ పాలిటీలో వచ్చాయి. ఎకానమీలో వచ్చిన క్వశ్చన్స్ మనం చేయడం చాలా కష్టతరంగా ఉన్నాయి, ఎందుకంటే మనకు తెలంగాణలో రైతు బంధు పొందుతున్నటువంటి చిన్న సన్నకారు రైతుల యొక్క పర్సంటేజ్ ఎంత, మొత్తం రైతుల్లో మనకు దాదాపు 5,80,000